ఫిబ్రవరి నెల మకర రాశి గోచార ఫలం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదములు ఈ తొమ్మిది పాదములు కలిసి మకర రాశి అయినది ఈ మకర రాశ్యాధిపతి శని వీరికి ఈ మకర రాశి వారికి అదృష్టవారము ఆదివారం సోమ బుధ గురు శుక్రవారములు మామూలుగా ఉంటాయి శనివారము మంగళవారం గాతవారం వీరు ధరించవలసిన రత్నము కెంపు ధరిస్తే అన్ని విధాల బాగుంటుంది ఈ మకర రాశి వారికి ఏల్నాటి శని నడుస్తుంది శని స్టార్ట్ అయ్యి ఐదు సంవత్సరాలు గడిచిపోయినది ఇంకా రెండున్నర సంవత్సరాలు శనిగ్రహ స్థితి బాగలేదు అయినా కానీ బలముతో అనుకున్న పనులు కొన్ని నేరవేరుతాయి కొన్ని పనులు వాయిదా పడతాయి కొన్ని పనులు అనుకూలిస్తాయి కొన్ని పనులు అనుకూలించక పోతుంటాయి వీరికి అన్ని విధాల మేలు జరగాలనుకుంటే నువ్వులు శనిగలు శనివారం నాడు ఒక వేద పండితునికి దానం చేస్తే అన్ని విధాల బాగుంటుంది తీర్థయాత్రలకు వెళ్తారు దర్శనము చేసుకుంటారు వేద పండితులను దర్శించుకుంటారు గురువులను దర్శించుకుంటారు పూల తోటలు బృందావనము గార్డెను అంటే బాగా ఇష్టము వీరు దైవభక్తి గలవారు తల్లిదండ్రులను పూజింపువారు పూజించువారు తల్లిదండ్రులను అదే కాకుండా ఏది ప్రయత్నించినా కానీ బావుగా ఆలోచించి చేస్తుంటారు ఏకసంత గ్రహి మేధాశక్తి ఎక్కువగా ఉంటుంది వీరు మరియు శృతి స్మృతి ఇతిహాసాలు అనంటే బాగా ఇష్టము పురాణ కాలక్షేపము అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు దేహబలం కంటే బుద్ధిబలం ఎక్కువగా ఉంటుంది వీరు పెద్దలను గౌరవిస్తారు గౌరవించి గౌరవింపబడతారు సభలలో కానీ సమావేశంలో కానీ పాల్గొంటారు ప్రైజులు గెలుచుకుంటారు సన్మానము పొందుతారు సత్ఫలితాలు ఉంటున్నాయి ప్రశంసపత్రములు అందుకుంటారు మరియు వీరికి మంచి పేరు ప్రతిష్టలు గలవారు అదే కాకుండా గొప్ప గొప్ప వారితో పరిచయము ఉన్నవారు ఈ రాశివారికి ఏమిటి అనంటే శని ప్రభావము ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ శనిగ్రహ గురుగ్రహ ఈ రెండు శాంతించుట కొరకు శ్రీవెంకటేశ్వర స్వామి వజ్రకవచము తర్వాత బృహస్పతి కవచము ఈ రెండు వీరు పారాయణం చేస్తే చాలా మంచిది లేదా ఆంజనేయ స్వామిని ప్రార్థించడం వల్ల అన్ని విధాల మేలు జరుగుతుంది బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాగ్పటువంచ అన్మత్ స్మరణం భవేతు వైశాఖ కృష్ణపక్షాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ అన్మతే ఈ రాశివారు ఆంజనేయ స్వామిని ప్రార్థించినా లేదా వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినా కానీ అన్ని విధాల మేలు జరుగుతుంది గృహములో వృద్ధ దంపతులకు అనారోగ్యము ఏర్పడే అవకాశము ఉంటుంది దాని కారణం చేత వీరికి నరఘోష కనుదృష్టి శత్రుఘోష ఎక్కువగా ఉంది ఈ నరఘోష తొలగిపోవుటకు వీరు రుణబాధ విముక్తి కలుగుటకు శ్రీ లక్ష్మీ నరసింహ రుణ విమోచన స్తోత్రము పారాయణం చేస్తే అన్ని విధాల మేలు జరుగుతుంది ఆ రుణ విమోచన స్తోత్రం ఏమిటంటే దేవతాకార్య సిద్ధ్యథం సభా స్తంభ సముద్భవం శ్రీ నరసింహం మహావీరం మీ రుణముక్తయే ఏ మంత్రము పఠించడం వలన లేదా వినడం వలన వీరికి అనుకున్న పనులు అవలీలంగా సాధించగలుగుతారు కష్టాలు తొలగిపోతాయి ఇంట్లో అనారోగ్యంతో ఉన్నవారు కూడా మంచి ఆరోగ్యవంతులైతారు శుభం భూయొత్తు